అక్రమ ఆస్తుల కేసులో A1 ముద్దాయిగా ఉన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 11 సీబీఐ ఛార్జ్ షీట్లలో A1 గా ఉన్నారని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూడాలన్న ఉద్దేశంతోనే పిటిషన్ వేసినట్టు తెలిపారు. ఢిల్లీలో తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇన్ని ఛార్జ్ షీట్లు వేసినా ట్రయల్ ఆలస్యంగా జరుగుతుందన్నారు. కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని ఆయన త్వరగా కేసుల నుంచి బయటపడాలని ఈ కేసు వేశానన్నారు. త్వరగా కేసు తేలిపోతుందని నమ్ముతున్నారని తెలిపారు. ప్రత్యర్థులు నానా రకాలుగా మాట్లాడడం బాధాకరమని వారికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే హైకోర్టు తలుపు తట్టానన్నారు. కోర్టుకు వెళ్లకపోవడం అనుమానించే విధంగా ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని పార్టీని రక్షించుకోవాలని జయలలిత లాలు తదితరులు తమ స్థానంలో వేరే వారికి సీఎంగా ఛాన్స్ ఇచ్చినట్టే జగన్ కూడా వేరొకరికి అవకాశం ఇచ్చి కేసుల నుంచి బయటపడాలని ఆయన చెప్పారు. మందికి చాలా పంపకాలు జరుగుతున్నాయని చెప్పి కూడా చాలా వివరాలు అందుతున్నాయి. మరి ఆ ఇతర పంపకాల ఈ పంపకాల ప్రభావం వలన ఓటర్లు కూడా చాలా తీవ్రంగా ప్రభావితులవుతున్నారు. పబ్లిక్ కరప్షన్ పబ్లిక్ కరప్షన్ పొలిటీషియన్ కరప్షన్ అంటారు, కానీ ఈ ప్రజల కరప్షన్ కన్నా మించిన కరప్షన్ ఎక్కడా లేదు. సరే, ప్రజల కరప్షన్ కాసేపు పక్కన పెడితే మరి వ్యవస్థలను కూడా మా ప్రభుత్వ పెద్దలు చాలా దారుణంగా కోట్లు కోట్లు ప్లాట్లు అడిగితే ప్లాట్లు, ఫ్లాట్లు అడిగితే ఫ్లాట్లు, అలా ఆ రకంగా ఇచ్చుకుంటూ ముందుకు పోతున్నారు. మరి ఈ అన్నిటికి సరే, గతంలో ఒక మంచి అధికారం ఉన్నప్పుడు ఛార్జ్షీట్లు వేయటం జరిగింది. మరి ఇప్పుడు వాటి మీద ట్రయల్ జరగాలి, సంవత్సరంన్నరగా ట్రయల్ జరగట్లేదు కాబట్టి ఈ బెయిల్ని రద్దు చేసి, ఎందుకంటే చాలామంది ప్రభావితులు అవుతున్నారు. ఓ అక్యూజ్డ్ అయినప్పటికీ కూడా సరే, ఓ అక్యూజ్డ్ స్టేటస్ వేరు, విట్నెస్ స్టేటస్ వేరు, బట్ ఓ అక్యూజ్డ్ కెన్ ఎనీ డే బికమ్ ఏ విట్నెస్.